అప్పుడు యేసు సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిశేయులను మోసేపీటమందు కూర్చుండు వారు గనక వారు మీతో చెప్పు వాటి నన్నిటినీ అనుసరించి కైకొనుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయకూడి వారు చెప్పుదిరే గాని చేయరు శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని కదిలింపనొల్లరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగానూ చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలవవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు ఉండవలెను తన్ను తాను హెచ్చించుకు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయిదురు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించువారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషదారునైన శాస్త్రులారా పరిచయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చేదరు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలో నరకపాత్రునిగా చేదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దు మీరు చెప్పుదురు అవి వేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవి వేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొని మరియు దేవాలయము తోడని ఒట్టు వాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు పెట్టుకొనుచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు వాడు దేవిని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్న వాని తోడనియో ఒట్టుపెట్టుకొనుచున్నాడు అయ్యో వీషదారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసియుండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండున్నట్లు వడియగట్టి ఒంటెను నింగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశేయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురుగాని అవి లోపల దోపుతోనూ అజిథేంద్రియత్వముతోనూ నిండియున్నవి బ్రుడ్డి పరిశేయుడా గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థియులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించు నీతి మంతుల గోరీలను శృంగారించు మనము మన పితరుల దినములలో ఉండిన ఏడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులయ్యున్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరశిక్షను మీరేలాగు తప్పించుకొందురు అందుచేత ఇదిగో నేను మీ యుద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుతున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరముదురు నీతిమంతుడైన మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్య రక్తము వరకు భూమి మీద చెందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రవక్తలను చంపును నీ యుద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకు అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఇంటిని గాని మీరు ఒల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడు కాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుతున్నాను